ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ముస్లిమ్స్ పంది మాంసాన్ని ఎందుకు తినరో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ బాగా తెలుసు కదా, ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా భావించేది ఖురాన్ గ్రంథాన్ని. అయితే ఇస్లాం మతం ప్రకారం ముస్లిమ్స్ అందరూ ఎలా నడుచుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి ముందుగానే ఖురాన్ గ్రంథంలో వివరించారు. ఇక ఆ గ్రంథం ప్రకారమే వాళ్ళు ఏ విషయాలను తెలుసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు, ఈ విషయాలన్నీ వాళ్ళు గ్రంథం ద్వారానే వివరంగా తెలుసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, కేవలం ఖురాన్ ప్రకారమే కాదు, ముస్లిమ్స్ పంది మాంసాన్ని తినకపోవడం వెనక ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అసలు ముస్లిమ్స్ పంది మాంసాన్ని ఎందుకు తినరు, దాని వెనక కారణం ఏంటి, ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముస్లిమ్స్ యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్. అయితే ఖురాన్ ప్రకారం ముస్లిమ్స్ అందరూ కూడా హలాల్ చేయకుండా ఏ మాంసాన్ని తినరు. ప్రమాదంలో మరణించిన ఏ జంతువునైనా, అలాగే వ్యాధి కారణంగా మరణించిన జంతువులైనా హలాల్ చేయకుండా ఏ జంతువుని కూడా వాళ్ళు తినరు. అయితే వీళ్ళు పొరపాటున కూడా అస్సలు తినని ఆహారాలలో పంది మాంసం ఒకటి. అయితే దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, దీనికి ముఖ్యమైన కారణం పంది స్వభావం అని చెప్పుకోవచ్చు. పంది ఏదంటే అది తింటుంది, అంటే అశుద్ధకరమైనది కూడా తింటూ ఉంటుంది. అంటే పంది చెట్ల మొదల నుండి మాంసాహారాన్ని కూడా తింటుంది, అలాగే మనిషి మలాన్ని కూడా తింటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పందులను చాలా శుభ్రంగా పెంచుతారు. అంటే మన దేశంలో కోళ్లను ఫారంలో పెంచినట్టుగా పందులను కూడా సేమ్ అలానే ఫారంలో పెంచుతూ ఉంటారు. అయితే కొన్ని దేశాలలో, అంటే ఆస్ట్రేలియా వంటి దేశాలలో, ఈ పందులను చాలా శుభ్రంగా పెంచుతారు. అలాంటి ఫారాల్లో అవి పెరిగినా కానీ ఒకరి మలాన్ని ఒకరు తింటూ ఉంటాయట. అలా ఏ దేశాలలో అయినా పందులను ఎంతో శుభ్రంగా పెంచాలి అనుకున్నా, ఈ పందులు మాత్రం ఎక్కువగా మురికి గుంటల్లోనే ఎక్కువగా ఇవి ఇష్టపడుతూ ఉంటాయట. ఎందుకంటే వాటిలో జీవించడమే పంది యొక్క స్వభావం. కాబట్టి ఇటువంటి కారణాల వల్లే ఖురాన్లో పంది మాంసాన్ని తినకూడదు, నిషేధమని చెప్పడం జరిగింది. ఈ యొక్క కారణమేనా అంటే కాదు, దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. పంది నీళ్లను కూడా ఎక్కువగా తాగుతూ ఉంటుంది. అయితే ఇస్లాం ప్రారంభమైన సమయంలో నీటి కరువు అనేది ఎక్కువగా ఉండేదట. అందుకే ఆ ప్రాంతాలలో పందులను పెంచడం నిషేధించారని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ముస్లిమ్స్ పంది మాంసాన్ని తినకపోవడం వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందు పంది చర్మాన్ని కని చూస్తే పంది చర్మంలో స్వెట్ గ్లాన్స్ అనేవి ఉండవు, అంటే చెమట గ్రంథులనేవి ఉండవు. ఇప్పుడు మనిషినే తీసుకుంటే, ఎండలు తిరిగినప్పుడు, ఏమైనా గాలి లేని ప్రదేశంలో ఉన్నప్పుడు మనిషికి ఏ విధంగా చెమట పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. కానీ పందిని కాని చూస్తే, పంది ఎన్ని గంటలు ఎండలో ఉన్నా సరే దాని శరీరానికి చెమట అనేదే రాదు. దీని కారణంగా పందిలో ఉండే ఫ్యాట్ అనేది కరగనే కరగదు. దీని వెనకాల ఉన్న కారణం, పంది చర్మంలో స్వెట్ గ్లాన్స్ అనేవి ఉండవు. వీటి కారణంగానే ఎండ నుంచి తప్పించుకోవడం కోసం ఎక్కువగా నీళ్లలోను బురదలోను తిరుగుతూ ఉంటాయి. కాబట్టి పందిని కానీ తింటే 70 రకాల ఇన్ఫెక్షన్స్ అవుతాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. పంది చర్మానికి చెమటలు పట్టకపోవడం కారణంగా పంది చర్మం అనేది చాలా విషపూరితంగా మారుతుంది. ఇక పందిలో పేరుకుపోయిన ఈ కొవ్వుని స్ట్రాగనైట్ సల్ఫైట్ అని అంటారు. అయితే ఈ కొవ్వు అనేది ఒక రకమైన విషయం. అయితే ఇటువంటిది పందిలో ఉంటే పందికి ఏమీ కాదా అంటే, పందులకు ఏమీ కాదు, కానీ ఆ పందిని తిన్న మనుషులకి ఈ మాంసం జీర్ణించుకోవడం కోసం 5 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే ఈ పంది మాంసంలో ఉండే టాక్సిన్స్ అనేవి మనిషి బాడీలో ఉన్న లివర్కు చాలా డ్యామేజ్ అనేది చేస్తుంది. అలాగే ఆ పంది మాంసాన్ని ఫిల్టర్ చేయడం కోసం లివర్ మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. పంది శరీరం పైన ఎన్నో రకాల వైరస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఏయో రకమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలోని కొంతమంది సైంటిస్టులు చేసిన ఒక వైద్య పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, పంది మాంసంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్న మనుషులు వాళ్ళ శరీరంలో ఫ్యాట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీని వల్ల ఊబకాయం సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో పాటు శరీరంలో హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, బీపీ, రక్తపోటు వంటి అనేక సమస్యలు కూడా వస్తాయి. అలాగే పంది మాంసం అనేది ఎముకల బలహీనతను కూడా
తగ్గిస్తూ ఉంటుంది. అమెరికాలో ఎక్కువగా పోర్క్ అంటే పంది మాంసాన్ని తింటూ ఉంటారు. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన తెలియని విషయం ఏంటంటే అమెరికాలో ఎక్కువ శాతంలో అక్కడ ఎంతో మంది ప్రజలు గుండెపోటుతోనే మరణిస్తున్నారు. దీనికి కారణం పోర్క్ తినటం వల్ల అంటే పంది మాంసం తినటం వల్ల అని తేలింది. మిగతా మాంసాలతో పోలిస్తే పంది మాంసంలో 2% ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది. పంది మాంసం తినడం వలన హార్ట్అటాక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ముఖ్యంగా పంది మాంసం అనేది మనుషులకు మంచిది కాదని, దీన్ని తినకూడదు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. పంది మాంసం తినడం వలన శరీరానికి మంచిది కాదని ఖురాన్లో దీనిని నిషేధించారు అని ముస్లిమ్స్ పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఖురాన్లోనే కాదు బైబుల్లో కూడా పంది మాంసం తినకూడదు అని వివరించారు. బైబుల్లోని బుక్ ఆఫ్ లెబిటిస్ లో చాప్టర్ 11:7-8 లో పంది మాంసం తినడం కానీ ముట్టుకోవడం కానీ నిషేధం అని వివరించారు. ఇక సైన్స్ ప్రకారం కూడా మనం ఏ ఆహారం అయితే తింటామో ఆహార ప్రభావం అనేది మన శరీరం మీద ఎక్కువ మొత్తంలో ప్రభావం ఉంటుందని, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, మనందరికి కూడా బాగా తెలుసు కదా పంది జీవితం ఎలా ఉంటుందో, అలాగే ఎలాంటి ఆహారాన్ని తింటుందో. అందుకే మన పెద్దలు చెప్పేది మూఢ నమ్మకాలుగా భావించకూడదు. వాళ్ళు చెప్పే వెనకాల సైంటిఫిక్ గా కూడా ఆలోచించాలి. అలాగే వాళ్ళు చెప్పే దాంట్లో సైంటిఫిక్ గా ఏదో ఒక రీజన్ ఉంటుందని కూడా మనం గ్రహించాలి.